శివంపేట మండల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం సర్వసభ సమావేశం చైర్మన్ వెంకటరామ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్లతో కలిసి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్ల సమక్షంలో నూతన భవన నిర్మాణానికి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సహకార సంఘాన్ని లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీఈఓ మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 2021కి సంవత్సరం గాను కొత్త క్యాలెండర్ మరి సొసైటీ నుండి సొసైటీ తరఫున అందరు డైరెక్టర్లు ఫోటోలు పెట్టి మరి ఎమ్మెల్యే గారిది మరి అందరి శంకర్ రెడ్డి గారి ఎంపీ గారి మినిస్టర్ గారి అందరి పెట్టి క్యాలెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత మరి ఈరోజు బాడీ మీటింగ్ కూడా అవుతుంది కాబట్టి ఈరోజే క్యాలెండరు ఆవిష్కరించడం జరుగుతున్నది. మరి ఇప్పుడు మీటింగ్లో మరి బిల్డింగ్ గురించి కూడా ఎమ్మెల్యే గారిని అడిగినాము. ఎంపీ గారి నిధులతో బిల్డింగ్ కూడా ఈసారి కొత్త బిల్డింగ్ కట్టుకుంటామంటూ అవకాశాలు ఉన్నాయి. బిల్డింగ్ కూడా కట్టుకుంటామని చెప్పేసి ఇప్పుడు బాడీలో కూడా తీర్మానం చేస్తాం. మరి ఈసారి మంచిగా వాటర్ బిజినెస్ కూడా బాగానే అయింది. మక్కలు కూడా మొత్తం అయిపోయేదాకా గవర్నమెంట్ మక్కలు తీసుకోవడం జరిగింది. నవపేటలో పెట్టాము, ఇక్కడ పెట్టినాం, మక్కలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. మరి రైతులకు గుర్తు మందు కానీ యూరియా కానీ అందుబాటులో ఉన్నది. పోయినసారి కంటే ఈసారి బాగా సెక్టర్ వేసాం. కొత్తపేటు మన నవపేటు రత్నాపూర్ పెద్ద కొట్టుముక్ల ఇల్లుట్ల ఇవన్నీ పెంచడం జరిగింది. దాదాపు 3 కోట్ల నష్టంలో ఉన్నది. ఇప్పుడు 1 కోటి నష్టం దగ్గర బయటకు వచ్చాం. ఇంకా కూడా కష్టపడి మరి మా డైరెక్టర్లము టీం అందరం కష్టపడి లాభాలను దేనికి ప్రయత్నం చేస్తామని చెప్పారు.